వెల్కమ్ టు పిఎస్ విజయ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో మన డాక్టర్ మస్తాన్ పల్లె పలకరింపు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్. అందులో భాగంగా వెంకటగిరి టౌన్ 1వ వార్డు 2వ వార్డు బంగారుపేట ప్రజలను పలకరించి 2 వార్డుల్లో తిరిగి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ మస్తాన్ గ్రామీణ ఆరోగ్య శిబిరం బంగారపేట 1వ 2వ వార్డు కలిపి చావిడి దగ్గర ఏర్పాటు చేసి కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, తలనొప్పి మరియు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 300 పైగా చిలుకులు ప్రజలకు వైద్య సలహాలతో పాటు ఉచిత మందులు అందజేసి వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్. ఈ కార్యక్రమంలో 1వ 2వ వార్డుల తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, డాక్టర్ మస్తాన్ గారి స్నేహితులు పాల్గొన్నారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు మన బంగారుపేట గ్రామానికి విచ్చేసి ఉన్నారు. కావున ఇక్కడ జరుగుతున్నటువంటి ఉచిత వైద్య శిబిరానికి మళ్ళీ ఎవ్రీ మంత్ ఒకసారి ఒక్క కాళ్ళ 2 కాళ్ళు ఇది కంపల్సరీ. పొద్దున ఒక 10 నిమిషాలు, రాత్రి ఒక 10 నిమిషాలు కంపల్సరీ. ఈ పాదాల నొప్పులకి ఏం చేయాలంటే అందరూ కామన్ ప్రాబ్లం ఇది అందరిలోనూ. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మనం మగ్గాలు చేసేవాళ్ళు, కొంతమంది షోల్డర్ భుజాల నొప్పుల వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. ఇవేంటంటే మనకు ఎక్కువగా ఈ పాదాల నొప్పులు వచ్చిన వాళ్ళు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకుని ఉప్పు వేసుకుని పెట్టుకోవాలి, రోజు పొద్దున పొట్టు చేయాల్సిందే. తర్వాత భుజాలు మగ్గం వేసిన తర్వాత కానీ లేదా బరువులు ఎత్తినప్పుడు కానీ పనులు చేసినప్పుడు భుజాల నొప్పి బాగా వచ్చినప్పుడు నేను ఒక పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఇస్తున్నాను, దాన్ని అప్లై చేసి వేడి నీళ్లు చల్లి నీళ్లు కాపడం కంపల్సరీ పెట్టుకోవాలి ఎండాకాలం. తర్వాత ఉప్పు బాగా తగ్గించాలి. ఉప్పు అంటే మనకి సమ్మర్ సీజన్ కాబట్టి చాలా మంది ఊరగాయలు, మామిడికాయ ఊరగాయలు ఇట్లాంటివి ఎక్కువగా తింటాం. దానివల్ల బాడీలో బీపీ పెరుగుతుంది, ఈ నొప్పులు బాగా పెరుగుతాయి. అందువల్ల వాటిని మీరు కొద్దిగా తగ్గించుకొని ఖచ్చితంగా వీలైతే తక్కువ చేసి నీళ్లు ఎక్కువగా తాగి ఈ పద్ధతి వాడాలి. ఇంకా ఎసిడిటీ వచ్చినప్పుడు మాత్రం నేను ఇందాక చెప్పినట్టు జీలకర్ర, వాము రెండింటిని వేయించి పొడి చేసుకుని కాస్త దాంట్లో సైంధవ లవణం కలుపుకోవాలి. మామూలు ఉప్పు కలపద్దు, సైంధవ లవణం కలుపుకొని పెట్టుకుని మీరు ఎప్పుడైనా వేడి నీళ్ళల్లో కానీ చల్లి నీళ్ళలో కానీ కలుపుకొని తాగటం ఒకటి, లేదా మజ్జిగలో కలుపుకొని తాగటం ఒకటి, లేదు ఇంకా ఎసిడిటీ బాగా ఉబ్బరంగా ఉంది సోడా తెప్పించుకుని సోడాలో కలుపుకొని తాగాలి. ఇవి కామన్ సిస్టమ్.
ఇంకా బాగా ఇబ్బంది ఉంది, కడుపు ఉబ్బరంగా ఉంది, ఆకలి సరిగా అవ్వట్లేదు అంటే మాదీపల రసాయనం అందరికి రాసిస్తున్నా. మాదీపల రసాయనం మీకు ఎన్ని ఏ మెడికల్ షాప్ లో అయినా దొరుకుతుంది. రోజు పొద్దున పూట ఒక మూత, సాయంత్రం పూట ఒక మూత తీసుకోవాలి. ఇది ఇది